करो। నంద్యాలలో మొన్న నిన్నగాక మొన్న సింహం గర్జిస్తే గుంట నాకేమో ఇంట్లో కూర్చున్నాడు, చిత్తకార్తి కుక్క మాత్రం మొన్న సాయంత్రం నుంచి బయటికి వచ్చి బౌబౌ అని చెప్పేసి మురుగుతా ఉన్నాయి। నంద్యాలలో మొన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు సింహంలాగా ఒక వీరుడిలాగా ఒక ధీరుడిలాగా ఒక దీశాలిలాగా 3 సంవత్సరాల ఈ అసమర్థ చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఒక సింహంలాగా కొన్ని వేల మంది బ్రహ్మాండమైన బహిరంగ సభలో ఆయన గర్జిస్తే గుంటనక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రం పెదవి విప్పకుండా చిత్తకార్తి కుక్కలాంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్ని మంత్రుల్ని విజయవాడ నగరంలో కొంతమంది చోటా మోటా నాలిక తిరగని బుద్ధి లేని వెదవల్ని రోడ్డు మీద కొదిలాడు। చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తా ఉన్నాం, జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏమైనా పొరపాటు ఉందా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం। విశ్వసనీయత విలువలు విశ్వసనీయతకి విలువలకి మారు పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు 21 మంది మా ఎమ్మెల్యేని మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని అడ్డగోలుగా నువ్వు కొనుగోలు చేస్తే ఒక్క ఎమ్మెల్యేతో కూడా నువ్వు రాజీనామా చేయించలేని పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్సీ శిల్ప చక్రపాణి రెడ్డి గారు మా పార్టీలోకి వస్తారంటే విలువలు విశ్వసనీయతో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పదవిని తెలుగుదేశం పార్టీ ద్వారా చంద్రబాబు నాయుడు ద్వారా సక్రమించిన ఎమ్మెల్సీ పదవిని రాజీనామా చేసి నువ్వు మా పార్టీలోకి రమ్మని చెప్పారు, షరతు విధించారు। జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి విలువలతో విశ్వసనీయతతో శిల్ప చక్రపాణి రెడ్డి గారు 50,000 పైసలకు ఉన్న బహిరంగ సభలో రాజీనామా లేకని చంద్రబాబు నాయుడు ముఖాన కొట్టాడు। మాదా విలువలు విశ్వసనీయత నీదేంటి వెన్నుపోటు నయవంచన మోసం కుట్ర దగ చంద్రబాబు నాయుడు పేరే వెన్నుపోటుదారుడు। ఈరోజు ఈ చిత్తకార్తి కుక్కల్ని అడుగుతా ఉన్నా, ఈ దేవినేని ఉమాని అడుగుతా ఉన్నా, ఈ అయ్యన్న పాత్రుని అడుగుతా ఉన్నా, సోదిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా, మా పార్టీలో గెలిచి ఇంకొక చిత్తకార్తి కుక్క మంత్రి అయ్యాడు ఆదినారాయణ రెడ్డిని అడుగుతా ఉన్నా, అసలు మీకు దమ్ముందా, మీకు ధైర్యం ఉందా, మీకు విలువలు ఉన్నాయా, మీకు విశ్వసనీయత ఉందా? రండి తెలుసుకుందాం। ఒకే ఒక్క సవాల్ని మీకు స్వీకరించే సత్తా ఉంటే రమ్మని అడుగుతా ఉన్నాం। మేము బహిరంగ సభలో ఎమ్మెల్సీ పదవిని నీ ముఖాన కొడితే మా ద్వారా మా పార్టీ ద్వారా వచ్చిన మీ ఎమ్మెల్యే పదవుల్ని రాజీనామా చేయించే సత్తా చంద్రబాబు నాయుడుకు ఉందని అడుగుతా ఉన్నాం, చెప్పమని చెప్పు। జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారయ్యా? జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని మీరు చిలవలు పొలవలుగా ఈ రోజున బజార్ను పడి నానా యాగి చేస్తా ఉన్నారే, పురాణాలన్నీ ఉటంకిస్తూ ఆయన రావణాసురుడు హిరణ్యకశిపుడు రాక్షసుడు
ఆ రోజు పురాణాల్లో ఏ విధంగా అయితే రాక్షసులు ఉంటారో రావణాసురుడు ఉంటాడో హిరణ్యకశిపుడు ఉంటాడో అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నాడు తప్పేంటయ్యా నువ్వు రాక్షసుడివి కాదా నువ్వు నిజమైన రావుడువా రావణుడువా రాముడు లాంటి ఎంటి రామారావుని పొట్టన పెట్టుకుంది ఈ చంద్రబాబు నాయుడు కాదా నువ్వు రాముడా రావణువా ఎంటి రామారావుని మానసికంగా చంపింది ఎవరయ్యా పార్టీ పెట్టిన ఎంటి రామారావు పార్టీని గుంజుకొని లాక్కొని రాళ్ళేసింది ఎవరయ్యా కోడిగుడ్లేసింది ఎవరయ్యా షోడాబుడ్లేసింది ఎవరయ్యా కత్తుల కరలతో దాడి చేసింది ఎవరయ్యా ఎంటి రామారావు మీద చెప్పులు ఎవరయ్యా చంద్రబాబు నాయుడు కదా సిగ్గు లేకుండా ఎంటి రామారావు గారిని మానసికంగా చంపి ఎంటి రామారావు గారికి పూలమాలలు వేస్తావు దండం పెడతావు సిగ్గు లేదా మళ్ళీ నీ పార్టీ వాళ్ళు నీకు వత్తాసు ఈ చిత్తకార్తి కుక్కలన్నీ కూడా జగన్ మోహన్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దగ్ధం చేసే కార్యక్రమం ఒకడంటాడు చంద్రబాబు నాయుడు అంత సైకిల్ చేస్తానంట నాలుగు కోట అరే నీ నాలుక నాలుక మాట్లాడటం సరి చేసుకో మీడియా ముందే నీకు నాలుక తిరగదే నువ్వు నాలుగు కోస్తావా మీడియా ముందు నాలుకలు తిరగని ఎదవలందరూ వచ్చి అది కోస్తాను ఇది ఏదో అంటారే సామెత చింతకాయలు కూడా రాలో విజయవాడ నడిబొడ్డులో ఉన్నాం రండి దమ్ముట్టే చూసుకుందాం వస్తారా మీడియా ముందుకు వస్తారా చర్చకు వస్తారా లేదా ఎక్కడికి రమ్మంటారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే మేము క్షమాపణ చెప్తాం తప్పు లేదు చంద్రబాబు నాయుడు రావణుడు రాక్షసుడు నరకాసురుడు ఇది నిజం ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉందా అని అడుగుతా ఉన్నాము 5 కోట్ల మంది ప్రజలకి ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక రాక్షసుడు అన్ని వర్గాల ప్రజలకి చంద్రబాబు నాయుడు ఒక రాక్షసుడు ఈ రాక్షసుని వదించే క్రమంలో పురాణాలను ఉటంకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే చిలవల పొలవలుగా మీరు రోడ్లెక్కి జగన్మోహన్ రెడ్డి గారి దిష్టిబొమ్మ తగలబెట్టి ఆనందం పొందబాకండి ఈ మధ్య ఒకడు జగన్మోహన్ రెడ్డి గారి దిష్టిబొమ్మ తగలబెట్టి ఒళ్ళు మొత్తం కాల్చుకున్నాడు హాస్పిటల్లో చేరాడు మీకు కూడా అదే శాస్తి జరుగుద్ది మీకు దమ్ముంటే మీ నాయకుడు మీ గుంట నక్క చంద్రబాబు నాయుడికి దమ్ముంటే రమ్మనండి 175 నియోజకవర్గాల్లో నువ్వేం చేశావు నంద్యాలలో నువ్వేమి దొంగ వాగ్దానాలు చేసావో మేము నిరూపిస్తాం ఈ చిత్తకార్త కుక్కలన్నీ మిమ్మల్ని అందరినీ కూడా తరిమి తరిమి కొడతాం బోన్లో పెడతాం ఎందుకంటే బజార్లో తిరిగితే మీరు కరుస్తారు మిమ్మల్ని అందరినీ కూడా దేవినేనమ్మా సోదిరెడ్డి ఈ అయ్యన్న పాత్రుడు ఎవరెవరైతే మాట్లాడిన వాళ్ళందరినీ కూడా ఈ చిత్తకార్త కుక్కల అందరూ కూడా మిమ్మల్ని అందరూ కూడా కబర్దార్ మైండ్ జాగ్రత్త పెట్టుకోమని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాను.